నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కిచే ప్రకటిత బోధనను ఇప్పుడు చూద్దాం. మీ హృదయములో జరిగిన ప్రార్థనకు ఈ ప్రపంచంలోని ఏదో ఒక భాగం నుండి స్పందన లభిస్తుంది, మరియు మీరు మహిమలు చవిచూస్తారు. భారతదేశంలోని ఒరిస్సాకు చెందిన సబతి మహాకుందు గారి అనుభవము. నా భర్త తన ఉద్యోగాన్ని కోల్పోయారు. 2 సంవత్సరాలుగా ఎంత ప్రయత్నించినా మరొక ఉద్యోగం దొరకలేదు. నాకు ఇంటిని నడపడం చాలా కష్టంగా ఉండేది. మే నెల 2016లో నేను కల్కి ఆజ్ఞలో పాల్గొని నా భర్త ఉద్యోగం కోసం ప్రార్థన చేశాను. ఆ సాధన చాలా శక్తివంతమైనది. 11 రోజుల తర్వాత నా భర్తకు ఒక కంపెనీలో మంచి జీతంతో సూపర్వైజర్ ఉద్యోగం వచ్చింది. సహస్రనామ హోమం తర్వాత అదనపు ఆదాయం కూడా వచ్చింది. ఇది చాలా గొప్ప అద్భుతం. మా ఆర్థిక ఇబ్బందులన్నీ శ్రీ పరంజ్యోతి కల్కి అనుగ్రహం వలన మటుమాయమయ్యాయి. కల్కి పాద పద్మాలకు అనంత కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మా భగవాన్. మరి ఒక అద్భుతము, భారతదేశంలోని ఒడిశాలో భువనేశ్వరికి చెందిన రీటా జన గారి అద్భుతము. నా భర్త ఉద్యోగ విరమణ అనంతరం మా అమ్మాయి వివాహం నిమిత్తం బంగారం కొనుగోలు చేయాలని మేము ప్రణాళిక వేసుకున్నాం. బంగారం ధర విపరీతంగా ఉండడం వలన 3 సంవత్సరాలు గడిచినా మేము అనుకున్న విధంగా బంగారం కొనుగోలు చేయలేకపోయాం. బంగారాన్ని ఐశ్వర్యంగా భావిస్తాము, కావున స్వర్ణప్రాప్తి కలగాలంటే భగవంతుని అనుగ్రహం ఉండాలి. నేను స్వర్ణప్రాప్తి కోసం సహస్రనామ హోమంలో ప్రార్థన చేశాను. నెల తిరగకుండానే బంగారం ధర తగ్గి చాలా కాలం స్థిరంగా ఉంది. నేను అనుకున్న విధంగా బంగారం కొనుగోలు చేశాను. మా స్నేహితులు కూడా కొంత బంగారాన్ని తగిన ధరకే తీసుకుని వచ్చారు. శ్రీ పరంజ్యోతి కల్కికి మా హృదయపూర్వక ప్రణామాలు, మరియు అనంత కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మా భగవాన్.